కరోనా విపత్తుల కాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక మొత్తంలో పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ధరలు పెంచి ప్రజల రక్తం పీలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తులసి రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ రోడ్డులోని వినాయక్ నగర్ వరకు నిరసన తెలుపుతూ సంతకాలు సేకరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు ఉన్నప్పుడు లేని ధరలు కేవలం 68 డాలర్లు ఉన్న అధిక మొత్తంలో ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచారని అందుకు నిరసనగా సోనియా గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గౌరవనీయ పెద్దలు నరెడ్డి తులసిరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధానంగా ప్రజల సంతకాల సేకరణ చేస్తున్నాము ముఖ్యంగా मुख्यमंत्री गारु आलोचन चेयाला पादयात्र चेसेटप्पुडु डीजल रेंडु पैसलु पेरिगिते बाधुडे बाधुडु पन्नुलु बाधुडे बाधुडु नित्यावसरालु बाधुडे बाधुडु सीमेंट बाधुडे बाधुडु वीर बाधुडु चेस्तुंदि प्रभुत्वालु अनि चेप्पि मीरु विमर्शिंचिनारे इप्पुडु मीकु आलोचन लेदा सामान्य प्रजलु ए विधंगा बतुकुतुन्नारु ओक महिला इंटिकाड गैस पोयि टी पेट्टाला इंट्ले भयपडुतुन्नारु గ్యాస్ ఎంత అయిపోతుందని చెప్పి ఒక 6000 7000 జీతగాడు బట్టల వ్యాపారస్తుడు స్కూటర్ పెట్రోల్ పెట్టుకుంటాంటే ఒక రోజుకు పెట్రోల్ అయిపోతుంది 100 దాటింది ఏ విధంగా బతుకుతారు ఆలోచన చేయాల మీరు కేంద్రంలో మీరు దోస్తి రాష్ట్రంలో కుస్తి ఆ బీజేపీ విధానంలో ప్రజల తరపున రాష్ట్ర ప్రజల కోసం మీరు వాళ్ళని నిలదీసి ఈ రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుకుంటున్నాం కేంద్రములోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రములోని వైకాపా ప్రభుత్వం జలగల్ల ప్రజల రక్తం పీల్చి తాగుతా ఉన్నాయి ఒకవైపు కరోనా నేపథ్యంలో ప్రజలకు పనులు లేక చేతిలో చిల్లి గవ్వ లేక ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడతా ఉంటే అటువంటి ప్రజల మీద ఏమాత్రము దయా కరుణ ప్రేమ జాలి అనేది లేకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నూనెలు పప్పు దినుసులు నిత్యావసర ధరలు అసాధారణ రీతిలో పెంచడం అనేది ఇది అమానుషం అమానవీయం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 109 డాలర్లు ఉంటే అంతకు కొనుక్కొని భారతదేశంలో లీటర్ పెట్రోల్ 71 రూపాయలకు లీటర్ డీజిల్ 57 రూపాయలకు ఒక గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకు సప్లై చేయడం జరిగింది మరి ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు కేవలం 68 డాలర్లు ఉంది ఆ ప్రకారంగా మన దేశంలో లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు లీటర్ డీజిల్ 40 రూపాయలకు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 350 రూపాయలకు సరఫరా చేయాలి అలాంటిది